Karuna Kattadiki Jilla Adhikari Yantrangamanta Pani Chesenduku Samsiddhulu Kavalani Karnoolu Jilla Collector 6G Veera Pandian Suchincharu. Karnoolu Collector Karyalaya Samavesha Bhavanamlo Karuna Virus Niyantranapai Adhikarulato Task Force Samavesanni Nirvahincharu. Jilla SP Dr. K. Fakirappa, Joint Collector Ravi Pattansetti, JC2 Sayed Gaza Mahiddin, DRO Pullayya Taditarlu ee Samavesamlo Palgunnaru. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండడం వల్ల అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు జిల్లాలో 18 రకాల టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కరోనా కట్టడికి కేరళ రాష్ట్రం తరహాలోనే టాస్క్ ఫోర్స్ కమిటీలతో ప్రతిరోజు క్రమం తప్పకుండా సమావేశం నిర్వహించి కరోనా వైరస్ నియంత్రణకు తీసుకున్న చర్యలపై సమీక్షిస్తామన్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు నిమిత్తం ఆర్డీఓతో కలిసి భవనాలు గుర్తించాలని డిఎంహెచ్ఓ డీసీహెచ్లను కలెక్టర్ ఆదేశించారు. 18 రకాల టాస్క్ ఫోర్స్ కమిటీల ప్రొసీడింగ్స్ తయారు చేయడంలో నిర్లక్ష్యం వహించిన డిఎంహెచ్ఓ కార్యాలయ సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలన్నారు. అలాగే డాటా మేనేజ్మెంట్ ఆపరేటర్ను విధుల నుండి తొలగించడంతో పాటు సీసీని సస్పెండ్ చేయాలని డిఎంహెచ్ఓ రామగిడ్డయ్యను కలెక్టర్ ఆదేశించారు. డిఎంహెచ్ఓ కార్యాలయానంతటిని తన కంట్రోల్లోకి తీసుకుని కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ 2 కాజా మహిద్దిన్ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించాలని కరోనా కట్టడికి కేటాయించిన సిబ్బందితో కలిసి విస్తృత చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో ఏదైనా సమస్య ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఈ కరోనా వైరస్ని మనము ఈ చేస్తున్న యాక్టివిటీని మనము ఏ రకంగా మనము మేనేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పరంగా టెక్నికల్గా స్పెసిఫిక్ యాక్టివిటీస్ తర్వాత జనరల్ యాక్టివిటీస్ అని చెప్పేసి వాళ్ళు ఒక 18 టీమ్స్గా దీన్ని విడగొట్టారు. సో ఈ 18 టీమ్స్ పెట్టేసి మనం మానిటర్ చేస్తే ఓవరాల్గా ఈ కరోనా వైరస్ సంబంధించిన అన్ని యాక్టివిటీస్ని మనం ప్రాపర్గా మేనేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు దే ఫార్మ్ ద 18 టీమ్స్. దాన్ని బేస్ చేసుకుని మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఇదే రకంగా మనము కేరళ మోడల్ని ఫాలో చేస్తాం. సో మీరు కూడా జిల్లా లెవెల్లో ఇలాంటి టీమ్స్ ఫామ్ చేసుకుని అంటే మీకు ఈజీగా ఉంటుంది. ఏదైనా ఒక ఇష్యూ వస్తున్నప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేయొచ్చు, ఎలాంటి హ్యాండిల్ చేయాలని చెప్పేసి 18 టీమ్స్ ఫామ్ చేయమని చెప్పారు. మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏం చేశారంటే 18 టీమ్స్కి వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి స్టాఫ్ని ఆల్రెడీ వేసేసారు. ఆల్రెడీ ఫామ్ ద టీమ్. సో దీంట్లో వాళ్ళ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రతి ఒక్క వింగ్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళతో మీరు కలిసి పనిచేయాలి.